Hi andi, andariki namaste. Welcome to Ensinen channel. Ee roju nenu meeku oka special recipe chuinchipothunnanu. Aa recipe entante chinnappudu manam thene mitai tinevalam kada. Aa thene mitai ni instant ga ela chesukovalo quick and easy ga nenu ee video lo meeku nerpinchipothunnanu. General ga deeniki koncham procedure untundi. Normal ga aithe aa procedure entante koncham pappu nanabettukoni dosa batter laga like dosa batter laga ready chesukona tarvata deenni koncham ప్రిపరేషన్ ఉంటుంది అన్నమాట. ఆ ప్రిపరేషన్ కాకుండా నేను వేరే ప్రొసీజర్లో ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనే దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితేనే మీరు ఈజీగా ఇన్స్టెంట్ తేనె మిఠాయిని చేసుకోగలుగుతారు. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం మరి, లెట్ స్టార్ట్. నేనైతే ముందుగా అయితే ఒక బౌల్లో హాఫ్ కప్ మైదా తీసుకున్నాను, మిగిలిన హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. అర్థమైంది కదా, ఒక హాఫ్ కప్పు మైదా తీసుకుంటే హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా హాఫ్ బౌల్కి హాఫ్ మాత్రమే నేను మైదా తీసుకొని మిగతా హాఫ్ని రైస్ ఫ్లోర్తో ఫిల్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి. స్పూన్ తెల స్ప్రెడ్ చేసుకుంటే అది ఫుల్ రావాలన్నట్లు వేరే బౌల్ తీసుకొని, మరి మనం ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలి కదా, వేరే బౌల్ తీసు ఫ్లోర్స్ అన్నీ ఈ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాఫ్ కప్ చిక్కడి పెరుగు తీసుకొని నేను బాగా బీట్ చేసుకుంటున్నాను. బీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే గడ్డలు గడ్డలుగా లేకుండా ఇట్లా ప్యూరీలాగా అవుతుందన్నమాట. దీన్ని మనం ఫ్లోర్స్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. నేను ఏ బౌల్తో అయితే కర్డ్ హాఫ్ కప్ వేసాను అదే కప్తో హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకున్నాను. నేను వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సరిపోతుందండి. ఎక్కువ వేసుకోకూడదు, ఇది స్వీట్ కదా. స్వీట్లో మంచి టేస్ట్ రావాలంటే సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. తర్వాత ఇది ఈ ఫ్లోర్ అనేది మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటాం కదా, ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఆరెంజ్ ఫుడ్ కలర్. తేనె మిఠాయి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, చిన్నప్పుడు మనం తినే తేనె మిఠాయి ఆరెంజ్ కలర్లోనే కదా ఉన్నది, అందుకనే ఫుడ్ కలర్ వేసాను నేను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత కూడా ప్రాపర్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టి. తర్వాత నేను ఇక్కడ షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే ఒక కప్పు ఫ్లోర్కి పిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను నేను. షుగర్ తీసుకుని ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. ఇంకెక్కువ గులాబ్ జామ్ జ్యూస్ లాగా కావాలనుకుంటే ఇంకొక 2 కప్స్ షుగర్ తీసుకొని 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. నాకు ఇది సరిపోతుంది కాబట్టి, జస్ట్ నాకు అది అబ్జర్వ్ చేసుకుంటే చాలు కాబట్టి 1 కప్పు షుగర్ మాత్రమే తీసుకున్నాను. మీకు అవసరమైతే గులాబ్ జామ్ జ్యూస్ లాగా ఎక్కువ కావాలనుకుంటే 2 కప్స్ షుగర్, 2 కప్స్ వాటర్ తీసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఇందులో కూడా నేను ఫుడ్ కలర్ వేసాను. పాకం కూడా తీగ పాకం రానవసరం లేదండి, గులాబ్ జామ్ పాకంలా కాకుండా తీగ పాకం కాకుండా రెండింటికి మీడియంలో ఉండాలన్నమాట. జస్ట్ హ్యాండ్స్ స్టిక్కీ అయితే సరిపోతుంది. దీని మీద మూత పెట్టుకొని ఒక సైడ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే హీట్ తగ్గకుండా ఉండడం కోసం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి నేను. ఒక కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నాను. ఇది హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఒక చిన్న పిండి ముందుని వేసి చూసుకోవాలి. తర్వాత మనం కలిపిన పిండి ఉంది కదా, ఆ కలిపిన పిండిలో కొంచెం సోడా వేస్తున్నాను నేను. ఇది వేసుకోవాలండి, ఇవి వేసుకుంటేనే వంట సోడా వేసుకుంటేనే ఇవి పొంగుతాయి. ఇవి నేను వేసానండి ఆల్రెడీ, ఒక బ్యాచ్ చేసి తీసాను, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. హై ఫ్లేమ్లో మాత్రం వీటిని ఫ్రై చేసుకోవద్దండి, ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా ఇవి అంత కరెక్ట్గా రావన్నట్టు మీడియం ఫ్లేమ్ కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ ఆయిల్ ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఈ పునుగులు వేసుకోవాలి. చిన్న చిన్నగా పునుగులు ఎలా వేసుకుంటామో సేమ్ అదే అలానే వేసుకోవాలి వీటిని కూడా. ఇవి చక్కగా పొంగుతాయి కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకుంటే అవి కొంచెం మంచిగా పొంగుతాయి. ఎక్కువ వేసుకోవద్దు, చిన్న చిన్నగా వేసుకుంటే మంచిగా ప్రాపర్గా పొంగుతాయి అన్నమాట. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే గరిటతో తిప్పకూడదండి, కొద్దిసేపటి వరకు అంటే 2-3 మినిట్స్ వరకు దీన్ని కదిపకూడదు. తర్వాత గరిటతో మనం ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకోవచ్చు వీటిని.
ఫ్రై అయ్యాయి కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి మీద ఉండగానే పాకంలో వేసుకోవాలి. అప్పుడే పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. చల్లారిన తర్వాత పాకంలో వేసినట్లయితే ఇది అబ్జర్వ్ చేసుకోదు. ఇది మస్ట్ అన్నమాట. పాకం కనుక చల్లారిపోయినట్లయితే ఒకసారి హీట్ చేసుకోవచ్చు. హీట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పాకాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుని జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం గరిటతో ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే అన్ని సైడ్ల మంచిగా కోట్ అవ్వడం కోసం. ఈ తేనె మిఠాయిలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా భలే ఎమ్మెగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.